రోడ్డు మీద డాన్స్ చేస్తారు, రోడ్డు మీద బోల్డ్ మన్ చేస్తారు బ్రో. రోడ్డు మీద చూపోవడ అదే అవుతల్లా. వాళ్ళు చేస్తే న్యాయం, మనం చేస్తే అన్యాయం. దానికి మాత్రం ఇంకా మనం ఏం చేయలేం. వాళ్ళు న్యూస్ సెన్సరే న్యూస్కి చూపిస్తారు, కానీ మనం మాత్రం ఆ రోజు ఉన్నింది మాత్రం చూసే. ఇప్పుడు ఇది మైక్ కాదు, కేక్ అని నేను తినేస్తా. నువ్వు ఓకే అంటావా? అరే అది మైక్ రా అని చెప్పి ఇక్కడ లాగి పెట్టుకోటి చెప్పాలా? ఆడేదో అరుచుకునేవాడు వాటర్ పట్టుకొని పెట్రోల్ అన్నంత మాత్రం పెట్రోల్ అయిపోద్దా? లాగి పెట్టేవాడు కొట్టేది వాటర్ రా బాబు అని చూపించేస్తే అయిపోద్ది. కానీ పెట్రోలే అని చెప్పి దాన్ని న్యూసెన్స్ చేయడం అది మాత్రం కరెక్ట్ కాదు నిజంగా. సరే మన సినిమాలోకి వద్దాం బ్రో, మంచి విషయం ఉంది బ్రో సినిమాలో. మాత్రం ఈ సినిమాలో కూడా లేడీస్ గురించి చాలా మంచి పాయింట్లు చెప్పాడు నిజంగా. అతను లేడీస్ని కించపరిచేవాడే అయితే మాత్రం ఇలాంటి సినిమాలు చేయలేడు నిజంగా. ఏదో చేసుకొని వెళ్ళిపోవచ్చు వేరే రూట్లో, కానీ మంచి సినిమాలు చేద్దామని చెప్పి వచ్చాడు బ్రో. ఆ మాస్ ఈ ఆ మాస్ అవన్నీ ఉంటాయి చూసావా, అన్నీ మడత పెట్టేసి నిజంగా పెర్ఫార్మెన్స్ చేద్దామని వచ్చాడు విశ్వక్. నిజంగా నీకు విషయం ఉంది విశ్వక్ సేన్, సూపర్ నిజంగా, ఎక్సలెంట్ బ్రో నిజంగా. ఆ యాక్టింగ్ మాత్రం సూపర్, ఇంకేం చెప్పలేం. ఆ ఫీల్ గుడ్ మ్యూజిక్ నిజంగా చాలా, యూట్యూబ్లో మాత్రం సెన్సేషన్ మ్యూజిక్ మాత్రం. రంగు రంగు రామ్ చిల్లక సింగారాల సోకులు చూసానే అశోకవనం పోయా, అశోకవనంలో ఏదో పూల మొక్కలు ఉంటాయని పోయా. అశోకవనం మొత్తం అల్లం ముక్కలే బ్రో, ఇంకేం చేస్తాం, అల్లం ముక్కలే వేసుకొని వచ్చాం మనం, ఇంకేం చేయలేం. అల్లం అర్జున్ కుమార్ రెడ్డి అల్లం అంట, ఏ అల్లం బిజినెస్ చేస్తున్నాడు, అల్లం ముక్కలే పెంచుకుంటా పోతున్నాడు అశోకవనం మొత్తం. కానీ ఈ విషయం ఈ సినిమా పరంగా నేను చెప్పేది ఒకటే బ్రో, ప్రతి ఒక్క కుర్రాడికి ఒక మాట చెప్తున్నా, అరుగుదలకు కావాలి అల్లం, మన జీవితం పెరుగుదలకు కావాలి పెళ్ళం. నిజంగా అదే చెప్పాడు, ఒక్క హీరోయిన్ కాదు ఇద్దరు హీరోయిన్లు, అదే సస్పెన్స్ చెప్పిన సినిమాలో నిజంగా బ్రో. సినిమాలో అల్లం చూడగానే మనకు వచ్చేస్తుంది బ్రో, అల్లేస్తాం నిజంగా. సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలో మాత్రం హీరోయిన్ బ్రో, ఇంటర్వెల్కి ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అక్కడ సినిమా మారిపోతుంది కదే, అప్పటి వరకు సాఫీగా కామెడీగా వెళ్ళిపోయే సినిమా, ఇంటర్వెల్ నుంచి మంచి ఎమోషనల్ పాయింట్లోకి వెళ్ళిపోయేసి సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎమోషనల్గా క్యారీ చేస్తాడు. నిజంగా డైరెక్టర్ హిట్ కొట్టాడు ఈ సినిమాతో, మంచి హిట్, ఒక క్లాసికల్ హిట్ విశ్వక్ సేన్ ఖాతాలో పడింది, ఇది మాత్రం గ్యారంటీ. విశ్వక్ సేన్ విషయం ఉంది నీలో, ఎవడేం పిక్కలేదు నిన్ను, మేమున్నాం నీకు అండగా, వేసుకున్న అల్లం దండ నీకున్నా మేము అండ. మూవీ అయితే చాలా బాగుంది, థ్యాంక్స్ TV9, మన శివగామిదేవి, ఒక శివగామిదేవి రమ్య కృష్ణ ఇట్లా లేపిందా బాహుబలిలా, అట్లా లేపింది మా విశ్వక్ సేని, ఇట్లనే విజయ్ దేవరకొండని సిద్ధుని మళ్ళీ జస్ట్ విశ్వక్ సేని లేపింది. ఇట్లనే చిన్న హీరోలను లేపుతూ ఉండాలి TV9, లేపుతా ఉంటే ఇట్లా మళ్ళీ top 10 పొజిషన్లో ఈ హీరోస్ కూడా వస్తారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది TV9 దేవి గారికి, TV9 దేవి గారు మన చాలా 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 ధన్యవాదాలండి. మీకు మాత్రము ఏమంటారు, మేము ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటాము. ఇట్లనే మీరు మా హీరోస్ అందరూ లేపాలి. మూవీ గురించి వస్తే మూవీ మాత్రం నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు. ఫస్ట్ హాఫ్ మొత్తం టెన్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి. ఒక కరోనా టైంలో ఒక ఏమంటే పెళ్లి చూపులోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఇరికిపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా తీసిండు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే చాలా బాగుంది. మన శివగామి దేవి గారికి మాత్రము చాలా 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 ఫ్యాన్స్ అయినా సరే ఆడియన్స్ తరపు చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇంత హైలైట్ చేసినందుకు. సీఈఓ మన సీఈఓ దేవి గారికి, సీఈఓ మొత్తం TV9 ఓనర్కి మా దేవి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇట్లనే చిన్న హీరోజు ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు టాప్ 10 పొజిషన్లో ఉంటారు. ఓవరాల్గా దేవి గారికి చాలా థ్యాంక్స్, ఆమె కాల్మొక్కం అంటే మొక్క. ఇట్లనే మా చిన్న హీరోలను అందరూ ఇట్లనే ఎంకరేజ్మెంట్ చేయాలి. మా పాగల్ సేని దేవి గారికి చాలా థ్యాంక్స్. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది, రేటింగ్ 5/5 చాలా ఎంజాయ్ చేసి. భయ్ అశోకవనంలో అర్జున కళ్యాణం హనుమంతుడు లంకలో మంట పెట్టాడు, విశ్వకర్ణ అందరి కింద బాంబు పెట్టాడు, ఓ రేంజ్లో వెలుద్ది. ఎట్లా అంటే సినిమా చూసాక ఆ మాట మీకు మాటలు రావు, అల్లా ఎమోషన్ క్యారీ, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఇంత బోర్ కొట్టదు, చాలా 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 బాగుంది అన్నది. పాగల్ మూవీ కన్నా ద బెస్ట్ అన్న ఇది అయితే నిజం చెప్తున్నా. పాగల్ చూసి పిచ్చిలేసింది, దీన్ని చూసే మత్తి పోయిందన్న, అంత బాగుంది సినిమా అయితే నిజం చెప్తున్నా. అన్న నిన్ను ఎవడైతే చూసి కుళ్ళుకుంటుడో వాళ్ళ కింద పెడతాను అది. ఇంకోసారి నీ జోలికి రావాలంటే పడాలి, విశ్వ అని పేరు అతనికే భయపడాలి, అట్లుండాలి, అది పవర్, ఫ్యాన్స్ పవర్. అన్న నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంది అన్న సినిమా, ఇంత 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 బోర్ కొట్టలేదు, ఇంత డిస్టర్బెన్స్ లేదు, చాలా ఎమోషన్ క్యారీ, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ భయ నిజం చెప్తున్నా. అన్న టిస్ట్ ఉంది భయ, సెకండ్ హాఫ్లో టిస్ట్ ఉంది, మామూలు టిస్ట్ లేదు భయ. అక్కడికి వెళ్ళి అన్నకు పెళ్ళి అవుతుంది అక్కడ, దాని తర్వాతనే పెళ్ళి అవుతుంది. ఆ సస్పెన్స్ అంతా చాలా బాగుంది అని చెప్పాను, మీరు చూడండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళండి, చాలా ఫన్, అంటే మీరు ఎంజాయ్ అవుతారు. అరే సినిమాకి ప్రాంక్ చేశారు కదా, ప్రాంక్ వల్ల సినిమాకి ఎంతవరకు లాభం వచ్చిందంటారు, అది చేయకపోయినా పర్లేదు అంటారా? అది కాదు బ్రో, ఇప్పుడు అన్న ప్రమోషన్లో తిరుగుతున్నాడు, ప్రమోషన్ చేయాలి చేయాలి అని, కానీ ఇది ఫ్రీ ప్రమోషన్ భయ TV9 వాళ్ళు చేసింది నిజం చెప్తున్నాం. ఫ్రీ అంటే ఫ్రీ, ఎప్పుడు ప్రమోషన్ చేయాలంటే కొందరి దగ్గర డబ్బులు, అంటే ఇక్కడ నేను ఏమేం చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి,
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా టీవీ నైన్లో ప్రమోషన్ చేసి ఇచ్చారు. నిజం చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టీవీ నైన్, థ్యాంక్స్ చెప్తున్నా అన్న మూవీ ప్రమోషన్ చేసి ఇచ్చినందుకు. నిజం అక్క, థ్యాంక్స్ అక్క, విశ్వగన్న మూవీకి ఫ్రీగా ప్రమోషన్ చేసావు. కానీ మాట్లాడిన తప్పక్క, ఒకసారి సినిమా చూడు, నీకే తెలుస్తుంది అన్న వాల్యూ. నిజం చెప్తున్నా అక్క, చాలా బాగుంది.